మీ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఫాదరా? ఎందుకు? చెప్తాను. మేము పెంటెకోస్టల్ క్రిస్టియన్స్. ఈ లోకల్ చర్చ్లో ఫాదర్ జోషువా అని ఒకరున్నారు. మనం ఇప్పుడు జనీని కాపాడాలంటే ఆయన హెల్ప్ మనకు అవసరం. Earth to earth, ashes to ashes, dust to dust. Sure and certain hope of resurrection on the last day, into your hands, O merciful Savior, we commend your servant and we commit the body to the ground. Blessed peace of everlasting rest in the company of glorious company of saints of light. Amen. Prasadam ivadam makalavattu, కానీ ఈరోజు ప్రసాదే మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? పాల్ కూతురు జెన్నీకు ఎక్సార్సిజం చేయాలి. ఎక్సార్సిజం? బిడ్డ ఒంట్లో దయ్యం ఉందా? ఐఎమ్ ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్. జెన్నీ లోపల ఖచ్చితంగా ఏ దయ్యము లేదు. అప్పుడు నేనెందుకు? జెన్నీ నిజంగానే సంతోషంగా లేదు. వాళ్ళ అమ్మ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోయింది. తన మనసులో ఏవేవో ఊహించుకోవడం మొదలుపెట్టింది. అది తను ఎంతగా నమ్ముతుందంటే ఏది నిజం ఏది కల్పనో జెన్నీ నిర్ణయించుకోలేకపోతుంది. తను ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇదంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా తనలో లీజింగ్ అనే ఓ చైనీస్ దెయ్యం ఉందని ఊహించుకుంటోంది. ఎందుకు లీజింగ్ అంటే, బుక్లో చదివి ఉండొచ్చు, సినిమాలో లేదా ఇంటర్నెట్లో చూసుండొచ్చు, మొదట్లో బోర్ కొట్టి కూడా ఇదంతా మొదలెట్టుండొచ్చు. ఇప్పుడు లీజింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి తెరమేలని చూస్తుందని తను నమ్ముతుంది. డాక్టర్, వన్ సెకండ్. మేమిద్దరం క్లియర్గా విన్నాం, తను చైనీస్లో మాట్లాడింది. నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను. గూగుల్ ట్రాన్స్లేట్? జెన్నీ తనను తానే ఏమర్చుకుంటోంది. క్లాసిక్ సైకోసోమాటిక్ బిహేవియర్. సో ఊరికే ఓ ఫేక్ ఎక్సార్సిజం చేసి మనం తనని ఏమార్చి దీనికంతా ఓ ముగింపు ఇవ్వాలి. మెడిసిన్లో వేరే ట్రీట్మెంటే లేదా? ఈ ఫేక్ ఎక్సార్సిజం కూడా ఓ ట్రీట్మెంటే పాల్. అప్పుడే జెన్నీ తనలోంచి లీజింగ్ బయటికి పోయిందని నమ్ముతుంది. నేను ఎక్సార్సిజం ప్రొసీజర్ని పూర్తిగా చేస్తాను. మీరు ట్రీట్మెంట్ అనే అండి లేదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. నేను అది బ్లెస్సింగ్ అనే నమ్ముతాను. డోంట్ వరీ, అవర్ చైల్డ్ విల్ బి ఆల్ రైట్. ఈ ప్లాన్, ఈ దయ్యాన్ని తరమడం, ఐ జస్ట్ డోంట్ గెట్ ఇట్. మనం చేసేదంతా జెన్నీ మంచి కోసమే క్రిష్. డాక్టర్ ప్రసాద్, సైకియాట్రిస్ట్, మ్యాన్ ఆఫ్ సైన్స్, మీ ప్రొఫెషన్కి మీరు చేయబోదానికి ఏదైనా సంబంధం ఉందా? రే బ్రెయిన్ సర్జన్, నువ్వు తల్లో రంధ్రం చేసి బుర్రకు మాలిష్ చేసేవాడివి. నీకు నా మెథడ్స్ మీద డౌటా? డౌటే డాక్. ఇది ఫేక్ ఎక్సర్సిజమేగా? యప్. మళ్ళీ ఎందుకు ఒరిజినల్ ఫాదర్ని తీసుకొచ్చారు? జెన్నీ కోసం క్రిష్. తను నమ్మాలిగా. నమ్మేవాడు విధవైనా కూడా తన నమ్మకమే తనకు అంతా. డిఫరెంట్ రూల్స్ ఫర్ డిఫరెంట్ ఫూల్స్. గుడ్ మార్నింగ్ డాక్టర్స్. మార్నింగ్. మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది, దీపం వెలిగించాలంటే తైలం ఉంటే చాలు, కానీ వెలుగు కావాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకం. షల్వి, అంతా సర్దుకుంటుందమ్మా. లిజీ ప్లీజ్, మీరు ఇక్కడే ఉండండి. కన్నర్, వీళ్ళని చూసుకోండి. ఓకే డాక్టర్. పాల్, కూర్చోమ్మా.
అవి రెడీ? యా ప్లీజ్. మనం ఇద్దరు ఎప్పుడూ కలవలేదు. నా పేరు పాస్టర్ జోషువా. హౌ ఆర్ యూ జెన్నిఫర్? జెన్నిఫరా, అందరూ నన్ను జెన్నీ అని పిలుస్తారు. జెన్నీ, ఎందుకు ఇలా అందరూ నా చుట్టూ నుంచున్నారు? నాకు భయంగా ఉంది. ఆ రోజు అక్కడ మాట్లాడినట్టు ఈరోజు ఇక్కడ మాట్లాడదాం, అంతే సరేనా? సరే, అయితే ఏం చేయబోతున్నా? ఆ రోజు ఒంటి మీద రక్తం తుడుచుకున్నావే, ఎవరి రక్తం? ఎవరిని చంపొచ్చావు? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నాకేం అర్థం కావట్లేదు. నీతో మాట్లాడట్లేదు జెన్నీ. లీజింగ్, ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటే పాస్టర్ జాషువా నిన్ను బయటికి పంపే పని మొదలు పెడతారు. తర్వాత నువ్వు జెన్నీ ఒంట్లో దూరి ఏం సాధించాలనుకున్నావో అది సాధించలేవు. మీరు స్టార్ట్ చేయండి. లార్డ్ ద ఫాదర్ ఇన్ హెవెన్, లార్డ్ ద ఫాదర్ ఇన్ హెవెన్, లార్డ్ ద ఫాదర్ ఇన్ హెవెన్, ద మోస్ట్ మర్సిఫుల్, బ్లెస్ యు, హావ్ మర్సీ అపాన్ us, ఓ వికెడ్ స్పిరిట్, రిలీజ్ దిస్ జెంటల్ సోల్ అన్ టు అవర్ లార్డ్, బిహోల్డ్ ద క్రాస్ ఆఫ్ ద లార్డ్, ఫ్లీ బ్యాండ్ యువర్ ఎనిమీస్, వి డ్రైవ్ యూ ఫ్రమ్ us, హూఎవర్ యు మే బి, అన్క్లీన్ స్పిరిట్స్, in the name of Jesus Christ, our God and Lord, we confidently undertake to repulse the attacks and deceits of the devil. The Lord's enemies are scattered as far as heaven away. All satanic powers. Pastor, do something. Paul, tanu mana janni kadu. Idi inkeda. Ika janni ni kapadam. Na badhyata. All infernal invaders, all wicked beings, all assemble. God arises, his enemies are scattered, and those who hate him before him, as wax melts before fire, so the wicked perish at the presence of God. All wicked legions. Dr. Prasad, ventane vo tar teeskonandi. Dr. Prasad, Krish! God arises. His enemies are scattered. Those who hate him flee before him. The smoke is driven away. As wax melts before the fire, so the wicked perish at the presence of God. Behold the cross of the Lord. Flee the ranks of enemies. Doc, help me! The lion of the tribe of Judah. Doc! The offspring of David. May thy mercy, Lord, be the first day of the Lord. We are seen. Dr. Prasad! Dr. Prasad! No! Jenny! Come on, Krish! I command you, unclean spirit, whoever you are, along with all your minions now attacking this servant of God. God, the Father of our Lord Jesus Christ, heed my prayer, the Lord be with you. I do you, ancient serpent, unto our Lord.
your lord and god. I adjure you to depart forthwith in fear from this servant of God. I adjure you, ancient spirit, by the judge of the living and of the dead, depart forthwith from this servant of God. Behold this, the cross of our Lord. Behold you from us, whoever you may be. జెన్నిఫరా, అందరూ నన్ను జెన్నీ అని పిలుస్తారు. నానా, వైటల్స్ ఆర్ స్టేబుల్, ఆల్స్ ఇస్ కన్సిస్టెంట్. డ్రెస్సింగ్ రేపు మార్చండి, ఎవ్రీ 2 అవర్స్ మానిటర్ చేయండి. ఓకే డాక్టర్, ఏదైనా స్పెషల్ సర్జరీ ఉంటే వెంటనే ప్రొసీడ్ అవ్వండి, ఎంత ఖర్చు అయినా మేము ఏర్పాటు చేస్తాం. నేను ముందే చెప్పాం కదా సార్, కోమాలో నుంచి బయటకు వచ్చేంతవరకు ఆపరేషన్ చేయలేమని. నర్స్ రిపోర్ట్స్ ఫైల్ చేసి మీరు వార్డ్కి వెళ్ళండి. వెల్కమ్. వీ నీడ్ యువర్ టచ్, we wait on you. You are our savior, our friend and our hope. Amen. వాళ్ళంతా రాత్రి పగలు ప్రే చేస్తున్నారు. వాళ్ళు ఆయన కోసం కనీసం ప్రే అయినా చేయగలరు, నేనేం చేయగలను? గిల్టీ కాన్షియన్స్, ఎందుకు ఆయన్ని ఇన్వాల్వ్ చేశానా అని
మనసు తొలిచేస్తోంది. మాకు అంతే గిల్టీగా ఉంది డాక్టర్. అంతా అమ్మాయి కోసమేగా. డోన్ వారి, ఇంట్లో ఎలా ఉన్నారు? జెన్నీ నార్మల్ అయింది. నేను బాస్టన్ చూసి బయలుదేరుతాను. క్రిష్, నేను చివరిగా పాస్టర్ జాషువాను చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఏదో తెలియని భయం కనపడింది. నువ్వు నోటీస్ చేసావా? లేదే. నాకు ఇందులో వేరే ఏదో ఉందని అనిపిస్తోంది. డాక్, పాల్ చెప్పింది విన్నారుగా, జెన్నీ నార్మల్ అయింది. కరెక్ట్. మనం తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నామా? సరైన ప్రశ్న అడిగినప్పుడే సరైన సమాధానం. అందుకు ఆయన కోమాలోంచి బయటపడాలిగా. ఆయన కళ్ళు తెరిచేంత వరకు వెయిట్ చేయడం కుదరదు క్రిష్. అంత తెలిసేంత వరకు వదులరన్నమాట. ఏం చేద్దామో చెప్పండి. ఐ యామ్ విత్ యూ.